ఇక్కడ మీరు రేపు హోంవర్క్ ఏం చేయాలంటే, మన హ్యూమన్ బాడీ లేదా మనుషులు చేసే సౌండ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఒకటి, ట్రేన్ పుల్ మనం అప్పుడప్పుడు తిన్న తర్వాత అరక్కపోతే ట్రేన్ పుల్ వస్తుంది, వాటిని బర్ప్ అంటాం, బర్పింగ్ లేదా బర్ప్స్. ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది, బేబీ బర్ప్ ఆఫ్టర్ బీయింగ్ ఫెడ్. నెక్స్ట్ కఫ్ అంటే దగ్గు, దానికి సంబంధించి ఇక్కడ ఉంది. నెక్స్ట్ కఫ్ అంటే ఎక్కింది, వాటికి సంబంధించి ఇక్కడ రాశాం. గ్రోన్ అంటే మూలగడ. ఇప్పుడు కొట్టిన తర్వాత వాళ్ళ నాన్న కొట్టి అయిపోయిన తర్వాత వాడు ఏడవడు, మూలుగుతుంటాడు, దాన్ని గ్రోనింగ్ అంటారు. ఇది హోమ్ కాదు హమ్. ఉదాహరణ, పాట గుర్తు రావట్లేదు, నా పాడ గుర్తు రావట్లేదు, నాకు పాట రాదు కానీ లాలా అనుకుంటుంటాను. నీకు తెలిసిపోద్ది ఏదో ఒక రాగం అంటున్నాను. ఆ పాట రానప్పుడు మనం ఏం చేస్తామంటే ట్యూన్ హమ్ చేస్తాం. నిజంగా నీకు పాట రాకపోయినా పాట వచ్చినట్టు అనిపిస్తుంది, దాన్ని మన హమ్మింగ్ అంట. వెరీ గుడ్, అదే హమ్ము హమ్మింగ్. నీకు హమ్మింగ్ అని వచ్చింది, దాన్ని రాసేసుకోండి. జిగిల్ అంటే ముసిముసిగా రావడం, చిన్న పిల్లలు జిగిల్స్. జిగిల్. గ్రోన్ అంటే మూలగడం. చెప్పాగా మనం ఎప్పుడైనా బాబుతో ఉన్నప్పుడు మూలుగుతా ఉంటాం, నీకు దెబ్బ తగిలింది ఎడుతా కదోడు ఎడుతావు, తర్వాత ఏం చేస్తావు నెప్పి తట్టుకోలేక మూలుగుతావు నెప్పి, అది గ్రోనింగ్ అంటే. ఒకసారి ఎడుతావు, రోజంతా ఎడుతా, రోజంతా మూలుగుతాం పెయిన్ తోటి. నెక్స్ట్ లాప్, లాప్ అంటే పెద్దగా నవ్వితే లాప్, ఇలా ఊరికే ఇలా ఎలా ఉంటే అది స్మైల్. లాప్ అంటే సౌండ్ వచ్చింది. ప్యాంట్ అంటే బాగా పరిగెత్తిన తర్వాత వస్తే అది ప్యాంట్, గొప్పతూ ప్యాంట్ కాదు ప్యాంట్. ఉదాహరణకి ఒక్కొక్క బాగా పరిగెత్తింది అది అంటది కదా, దాన్ని మనం ప్యాంట్ ప్యాంటింగ్ అంటాం. ఈ ఎగ్జాంపుల్ ఎలా రాసారు గమనించండి. నెక్స్ట్ పఫ్ అంటే ఎప్పుడైనా సిగరెట్ తాగేవాళ్ళు ఎక్కువ పీల్చుకొని ఒక తాగకుండా దాన్ని వదులుతారు. ఒకసారి నోటి నిండా ఎంత వచ్చిందో దాన్ని పఫ్ అంట. ఎగ్ పఫ్, వెజ్ పఫ్ కూడా పఫ్ఏ, సేమ్ స్పెల్లింగ్, చికెన్ పఫ్ కూడా స్పెల్లింగ్ అదే. ఇక్కడ మాత్రం నోటి ద్వారా తీసుకునేదాన్ని కాబట్టి ఒక పఫ్. ఎవడన్నా సిగరెట్ తాగుతూ నాకు ఒక పఫ్ ఇర్ అంటే అర్థం ఏంటంటే ఒక దమ్ముని పఫ్ అంట. వెరీ గుడ్ రా, చిన్నపిల్లలు అరుస్తారు, నిద్ర లేచి నమ్మటే అరుస్తారు, దాన్ని స్క్రీమింగ్ అంటారు. వాళ్ళు ఏడవరు అరుస్తారు, స్క్రీమింగ్. ఈ చార్ట్ కి సంబంధించి, ఈ చార్ట్ మొత్తం మనకి 17 ఉన్నాయి. నెక్స్ట్ ముందుకు వెళ్దాం. స్నిఫ్ అంటే వాసన పడతారు, ముక్కలు ఒక్కోసారి వాసన పడతారు, దాన్ని మనం స్నిఫ్ అంటాం. స్నీజ్ అంటే తుమ్మడం, దాన్ని తుమ్మడం అంటాం. ఆ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చారో చూసి జాగ్రత్త రాసుకోండి. స్నోర్ అంటే గురక, నిద్రలో గురక పెట్టడానికి స్నోర్ అంటాం. ఈ స్నోరింగ్, ఈ స్నోర్స్, ఇప్పుడు వీడు గురక నిద్రపోతున్నాడు అనుకో, సారీ ఈ స్నోరింగ్, ఈ స్లీపింగ్ బట్ ఈ స్నోరింగ్ అన. నెక్స్ట్ చూడండి, సై అంటే నిట్టూర్పు. ఉదాహరణకి బాధలో ఉంటే దాన్ని సై అంట, సై కూడా కాదు నేను ఏం చెప్తాను. నెక్స్ట్ స్లర్ప్ అంటే చెప్ప చేయండి. యాన్ అంటే దాన్ని యాన్ అంటే ఆలోచన, ఏమనాలి యాని ఇచ్చాము. నెక్స్ట్ విష్ప, చెవులు చెవులు చెప్పుకోవడం లేదని విష్పరి. సార్ వాళ్ళకి వినపడకుండా మీరు కింద మాట్లాడుకుంటుంటారా, మాట్లాడొద్దన్నా కానీ అది దాన్ని విష్పరింగ్ విష్పరింగ్. ఈ చార్ట్ కి సంబంధించి హ్యూమన్ సౌండ్స్ సంబంధించి ఇది. స్టాప్ ఇట్.